అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ వేబక్కనండి. హాయ్, ఇయాల మీకు ఇంత పూజారి గురించి చెప్తా ఏనండి. అదే మాయ రోగమో కానీ ఆడవాళ్ళు ముట్టుకుంటే చాలు మూర్చపోతున్నాడంట ఓ పూజారి. అందుకే గుడికి వచ్చిన ఆడవాళ్ళని దగ్గరికి కూడా రానిడంట, హారతి కూడా దూరం నుంచే ఇస్తాడంట. ఆడవాళ్ళు కోతంత దగ్గరకు వస్తే చాలు తెగ భయపడిపోతాడంట. అట్ట ఎందుకు జరుగుతుందో కూడా అతనే చెప్తున్నాడు. నేను ఆంజనేయ స్వామికి ఏర భక్తుణ్ణి, అందుకే నాకు అట్ట అవుతుంది అంటున్నాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉండే ఆ పూజారి అట్ట మూర్చపోవడానికి కారణమేటి, అసలు అతగాడి సమస్య ఏదో తీర్చాలని అక్కడున్న భక్తులు కొంతమంది ఆ పూజారిని దగ్గరలో ఉన్న ఓ మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారంట. ఆ డాక్టర్ సారు ఆ పూజారికి అన్ని టెస్టులు చేసి చూస్తే అంతా బాగానే ఉన్నదంట. అంతా బాగానే ఉంటే ఈ పూజారికి ఇట్టా ఎందుకు అవుతుంది అని గట్టిగా ఆలోచించి ఆ డాక్టర్ సారు ఆ పూజారికి ఓ టెస్ట్ పెట్టాడంట. అదేటంటే, ఇప్పుడు మా లేడీ నర్సు నిన్ను ముట్టుకుంటుంది, నువ్వు మూర్చిపోతావో లేదో చూస్తామని పూజారికి చెప్పాడట డాక్టర్ సారు. కానీ లేడీ నర్సును కాకుండా అక్కడున్న వేరే అబ్బాయిని ముట్టుకోమన్నాడంట. ఆ విషయం తెలియని పూజారి మాత్రం లేడీ నర్సే ముట్టుకున్నదనుకుని దబాలన కింద పడ్డాడంట. ఆనాక లేచి ఆ వీడియో చూసిన పూజారికి మొబ్బిడిపోయి ఉంటుంది. ఈడు తెలివి మండిపోను అని ఆ డాక్టర్ని తిట్టుకునే ఉంటాడు. మొత్తానికి ఆ పూజారి ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నాడని కనిపెట్టేశాడు ఆ డాక్టర్ సారు. ఈ రోగాన్ని ఏదో సైకోపత్ అని పిలుస్తారంట. ఈ రోగానికి మందులతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తే సరిపోతుందంట. వాళ్ళకేవో అతీత శక్తులు ఉన్నట్టు, వాళ్ళే దేవుడు అన్నట్టు అనుకుంటారు. అట్టాగే ఈ పూజారి కూడా అతనిలో ఏదో దైవశక్తి ఉందని అనుకుంటున్నాడంట. అందుకే అట్టా చేస్తున్నాడని డాక్టర్ సారు తేల్చి చెప్పేశాడు. ఇదేం ఎంత రోగమో చాలా ఇడ్డూరంగా ఉంది కదండి. కాకపోతే ఆ డాక్టర్ సార్ ఐడియాను మాత్రం తెగ మెచ్చుకుంటున్నారు జనాలు. మరే ఊరికైపోతారేంటి డాక్టర్లు. మళ్ళీ వస్తాను, అప్పుడు దాకా బిందాస్ దేబక్ని గుర్తెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే చేత్తో ఆర్ 24 ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.